feels nothing but just hip hop. Ah, you don't know content in the day? TV lo program lena. Mastu comedy unde. Tellariyana podubal podugal lechi paatlu indam TV verthe oka pedavan chetadu. Ayina edru tadudu. ఆరోగ్యానికి 666 సూత్రాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పొద్దున్న లేవగానే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇది కాదు. సెల్ఫోన్లు గట్టా పట్టుకొని వృధా చేయకండి, వెళ్ళాలి. ఒట్టి చేతులతో వెళ్ళకండి, దోషిడిని ద్రాక్ష పళ్ళు పట్టుకెళ్ళండి. దాహం వేస్తుంది, చూస్తే వాటర్ గలీజ్ వాటర్. పక్కనే హార్పిక్ ఉంటుంది, ఆ హార్పిక్ ని తీసుకోండి. జగ్గులు రెండు మిశ్రమాలు వేసి బాగా రంగరించి రంగరించి గుటా 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 తాగినట్లయితే కడుపులో ఉన్న వ్యర్థమంతా అలాగే బయటకు వచ్చేస్తుంది. పొద్దునుంచి లేవగానే నానాగా టీలు కాఫీలు తాగుతుంటారు. గేదె పాలు వేడి, ఆవు పాలు వాతం, జిల్లేడు పాలు తాగండి. సస్తారు సార్. ఓ కష్టంగా ఉంటుందా? చక్కెర వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ రేపు కలుద్దామా. ఆరోగ్యానికి 666 సూత్రాల కార్యక్రమం ఉంది. అన్నా ఇంకొన్ని ప్రోగ్రాం ఉంటాయి, యాంకరింగ్ ప్రోగ్రాంలు. నువ్వు స్టార్టింగ్ ఎడిగేస్తాంటివి. వెల్కమ్ టు మీ పాట మీ ఇష్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఫస్ట్ కలర్ తీసుకుందాం. నేను ఇంత దరిద్రంగా చేయలేదు, ఇంకా దరిద్రంగా చేశారురా. సార్ నమస్తే, నేను నీకు పెద్ద కూలర్ సార్. ఏ కూలర్ ఏంది ఫ్యాన్ అంటారు, అంటే ఎండాకాలం కదా చల్లగా ఉంటుందని కూలర్ అన్న. సార్ నాకు నువ్వు ఏ పాటలు పెడతావు, నీకు ఏ పాట కావాలి చెప్పి ఆ పాట పెడతా. ఏ పాట అయినా పెడతావా? ఏ పాట అయినా పెడతా. ఎలా పాట పెడతావా? ఎలా పాట పెడతావా? ఏ గది కాదురా, ఏమన్నా పాటలు వాడు ఆ పాటలు. హరి పొట్టర్ సినిమాకి వెళ్ళి మంచి పాట. హరి పొట్టర్ సినిమాలు అసలు పాటలే లేవురా. ఏ ఎందువా అతను పడతానావా? హరి పొట్టర్ 7 పాటలు అని చెప్పి మా పోరగాడు. కది 7 పాటలు కాదురా బాయ్, 7 పాటలు. గా 7 పాటలకు వెళ్ళి ఒక్క పాట కూడా దొరకలేదా నీకు? అరే ఏమో దిమా ఖరాబ్ చెప్తున్నావురా, అలా పాటలు ఏమేం లేవు. సరే ఇంకొక పాట చెప్తా, మత్తు ఫేమస్ ఇట్టు సాంగ్ ఇది, ఈ పాట పెట్టు. ఏ పాట పాడు? అబ్బబ్బా అబ్బా అబ్బబ్బా అబ్బబ్బా. ఇది సంసారం చూసే టీవీ అనుకుంటున్నావు, చూసే టీవీ అనుకుంటున్నా. కొన్ని కొన్ని యాడ్లు ఉంటాయన్నా, అవి ఎంత కామెడీ ఉంటాయంటే ఇంట్లో కూర్చొని ఉంటాడు, వస్తారనా గొంతులో మైక్ పెట్టి, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నా? గదే ప్లేస్ లో ఇంకా నేనుంటే ఒకటే చెప్తా, మా ఇంట్లో ఉప్పు చక్కెర నువ్వు డోర్ ఎందుకు వాళ్ళ కొట్టు. అది కాదండి, ఆ మీ పేస్ట్. అరే ఆగ్రా భయ్, నీ 5 రూపాయల పేస్ట్ కోసం 5 వేల డోర్ వల్ల కొట్టు. మళ్ళా వచ్చేటప్పుడు ఈ డోర్ పలకొడతాడు, పోయేటప్పుడు ఆ డోర్, దొండి డోర్ పలకొట్టిపోతాడు. ఇంకొక యాడ్ ఉంటుందన్న, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, కాలు విండుదాం. అట్లా వింటూ మాకు చాలా ఆనందంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నాదే పెత్తనం. అది కూడా ఉన్నదన్న, నేను అమెరికాలో పనిచేసేటండి, నెలకు 5 లక్షలు జాబు నాకు అమెరికాల. మా అయ్య పిలుచుకు వచ్చి ఇక్కడ పేడగాళ్ళు ఎత్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం మంచిగా అనిపిస్తుంది, ఇంకొకేమొస్తుందన్నా? అందరూ నామూ తింటారు. యజమాన నేను పైతలు నాతాన్ని అన్నా. ఇంకో ఉంటుందండి, అది ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఆడు మామూలు నడవచ్చన్నా, మామూలు నడవడాడు. ఇది చాలా పెద్ద అడవి. నిజంగా ఈ అడవి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అడవిలో పెద్ద పెద్ద క్రూర మూగాలు ఉంటాయి. నేను నమ్మలేకపోతున్నాను, అక్కడ చూడండి అది చాలా అరుదైన కోతి. ఈయన బాకింగ్ ఘోరం ఉంటది. వావ్, కొంచెం లేస్తారా కోతి గారు? ఒకసారి లేక. ఓ ఇక్కడ పొదలు ఏదో కదులుతుంది, ఇది చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సమయాల్లో మనం ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు.
దొరికింది. ఏంటది పాము? నిజంగా ఇది నాకు నచ్చుతుంది అనుకుంటాను. ఇది చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి సమయాల్లో సాస్ ఉంటే బాగుండు. అదిగో అక్కడ సింహం ఉంది. అన్నా ఇంకొక ప్రోగ్రామ్ అన్నా, అది ఎంత కామెడీ ఉంటుందంటే నేను చూపిస్తా. అన్నా మీరు ఇద్దరు రండి అన్న, నేను వాయిస్ ఓవర్ పెడతా, మీరు యాక్టింగ్ చేయండి. అది 2014 జనవరి 24 తారీఖు యాంకర్ రవి మరియు యాదమ్మరాజు అని ఇద్దరు ప్రాణ మిత్రులు ఉండేవారు. ఎంత ప్రాణం అంటే ఒకే కంసం, ఒకే మాంసం. ఆయన ఎలా ఉండేవారు, ఒకరోజు యాంకర్ రవి శ్రీముఖుని చూసి లవ్ లో పడ్డాడు. అరే యాదమ్మ, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నారా, ఇలాగే నా నల్లోకి హెల్ప్ చేయరా అన్నాడు యాంకర్ రవి. అరే మామ, నువ్వు ఒక లవ్ లెటర్ రాయి, నేను అమ్మాయికి ఇస్తా, ఇలాగే నేను మిత్ర కలుపుతా అన్నాడు యాదమ్మ. వెంటనే యాదమ్మ గారి చెయ్యి పట్టుకొని కసా కోసి ఆ బ్లడ్ తోటి లెటర్ రాశాడు యాంకర్ రవి. లెటర్ రాశాడు, యాదమ్మకి ఇచ్చాడు. యాదమ్మ బయలుదేరాడు. బయలుదేరుతూ ఈ తింగరోడు ఏం రాశాడో లెటర్ చూద్దామని ఓపెన్ చేశాడు. అబ్బా, ఇడు లెటర్ రాశాడు గాని సంతకం మర్చిపోయాడు అని చెప్పి యాదమ్మ సంతకం పెట్టి శ్రీముఖి దగ్గర తీసుకొని ఇచ్చాడు. ఆ రకతంతో రాసిన లవ్ లెటర్ చూసే శ్రీముఖి, ఐ లవ్ యూ రా యాదమ్మ, నువ్వే రా నా లైఫ్ పార్ట్నర్ అన్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన యాంకర్ రవి, అమ్మ పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, పొట్టోడికి పుట్టాడు బుద్ధులు అంటే ఇవేనేమో అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి కోపంగా కోటర తీసుకున్నాడు యాంకర్ రవి. కర్ర తిప్పాడు రాలా పక్కన ఉన్న రాడు తీసుకుని తీయమని పగలగొట్టి గేదె కుడితే తాగినట్టు తాగాడు. అంతలో యాదమ్మ రానే వచ్చాడు. అరే మావా, నాకు 2 పెగ్గులు పోయిరా అన్నాడు. పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, ఆ అమ్మాయి నాకు షేర్ చేయమంటే నువ్వు షేర్ చేస్తావురా అన్నాడు యాంకర్ రవి. కోపంతో యాదమ్మ కట్టోడు చూసి కొని నమ్మేయాలి డూడ్ అన్నాడు. నా కత్తి ఎంత లేవు, నువ్వు కట్టోడేంట్రా అని చెప్పి రక్తపు మడుగులో యాదమ్మ రాదు గీలా కొట్టుకొని చచ్చిపోయారు. కోపావేశాల మధ్య ఇద్దరు ప్రాణమిత్రులు భద్రశత్రులుగా మారారు. యాంకర్ రవి పరిస్థితి ఏమైందో తర్వాయి భాగం రేపటి అనంతరం.